టాప్ స్టోరీకి స్వాగతం. ఒక విన్నపం చేస్తున్నాను, దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన వీర మహిళలకు, జన సైనికులకు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎంటైర్ పార్టీ దళానికి కూడా దయచేసి కవ్వింపు చర్యలు వద్దండి. ఎటువంటి అరాచక పనులకు మీరు పాల్పడకండి. ఓడిపోయి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేద్దామని ప్లాన్ మీద ఉన్నారు. ఓడిపోయి ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన పని చేద్దాం, ఎక్కడ ఏది కనపడితే తగలబెట్టేద్దాం, రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లేకుండా చేద్దాం అని ఒక నమ్మకంతో, ఒక దుష్ట పన్నాగంతో ఆ పార్టీ తెరదీసింది. దయచేసి అటువంటి కవ్వింపు చర్యలకు మీరు ప్రతిచర్యలు వద్దండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మనం 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు ప్రజల దృష్టి తీసుకెళ్లాం. ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎలా దించేయాలో ప్రజలకు మనం ఆలోచింపు చేసేలాగా మనం చేశాం. కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఒక మంచి నాయకులను ఎన్నుకున్నారు. అద్భుతమైన ప్రగతిని మనం చూద్దాం. అమరావతి వెలుగొందుతున్న తీరుని మనం కళ్ళతో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి నీళ్లు ప్రాజెక్టు నుంచి బయటకు వస్తుంటే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆఫీసర్లు ఎంత అరాచకంగా ప్రవర్తించారో, పోలీసులు కాకి చొక్కాలు వేసుకోకుండా మరి ఖద్దరు చొక్కాలు ఎట్లా వేసుకున్నారో మనం ఎన్నోసార్లు చూపించాం. అలాంటి పరిస్థితి మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి వద్దు, ఎటువంటి చెడ్డ పేరు వద్దు. కాబట్టి శాంతి భద్రతలు కాపాడదాం, చట్టబద్ధమైన పరిపాలన అందించేలాగా మనందరం తోడ్పడదాం. ఇది 100% చేయండి. కానీ వైసీపీ మీడియా, వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, లా గురించి ఇప్పుడు కూస్తున్నారే, ఇప్పుడు